పెదబాల శిక్షకు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో మన ఇటీవల ఒకళ్ళు కొంతమంది అడుగుతున్నారు, ఏమండి మనకి ధనం ఉంది అంతా బాగానే ఉంది కానీ ప్రశాంతత ఉండట్లేదండి, సుఖంగా ఉండట్లేదు, ఎంత ఉన్నా కానీ ప్రశాంతత కావాలి. ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడైనా కానీ గృహ నిర్మాణం చేసేటప్పుడు ధనం కావాలని కోరుకుంటాడు, ఎందుకంటే దాని మీద చేసిన అప్పు తీరటం కోసం, లేదంటే అది మనం కట్టుకున్నాం కాబట్టి ధనం వస్తే కొంత ఇబ్బందులు పోతాయి అనే ఆలోచనతో ధనం అనేది గురించి ఆలోచన చేస్తాడు. కానీ ధనం ఉన్నా కూడా దొరకనిది ఏంటంటే ప్రశాంతత. అంటే ధనవంతులందరికీ ప్రశాంతత ఉంటుందని మనం అనుకోకూడదు, ఎవరికి ఉంటే వాళ్ళకు ఉంటాయి. కాబట్టి చాలామంది ఏంటంటే ఈ మధ్య మనం విజిట్ చేసేవాళ్ళు అంటే మనకి ప్రశాంతత ఉండట్లేదండి, ఏం చేసినా కూడా ప్రశాంతత అయితే మాకు లభించట్లేదంటే, మన ఇంట్లో ఏ భాగంలో దోషం ఉంటే ఆ విధంగా ఉంటుందంటే, ఇంటికి ఉత్తర వాయువ్యంలో కనుక మనకి దోషాలు కనుక ఉంటే ఖచ్చితంగా ఆ యజమానికి ప్రశాంతత అనేది ఉండదు. ఉత్తర వాయువ్యం అంటే నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ అన్నమాట. అంటే పడమర వాయువ్యం ఒకటి ఉంటుంది, ప్రతి దిక్కుకి రెండు ఉంటాయి, తూర్పు ఈశాన్యం ఉంటుంది, ఉత్తర ఈశాన్యం ఉంటుంది, అలాగే తూర్పు ఆగ్నేయం ఉంటుంది, దక్షిణాగ్నేయం ఉంటుంది, అలాగే పడమర నైరుతి ఉంటుంది, దక్షిణ నైరుతి ఉంటుంది, అలాగే పడమర వాయువ్యం ఉంటుంది, అలాగే ఉత్తర వాయువ్యం ఉంటుంది. ఉత్తర వాయువ్యంలో మనం ఏదైనా ఇబ్బందులు కనుక ఉంటే గృహానికి, అంటే ఆ ఇబ్బందులు కూడా ఎలా ఉంటాయంటే, ఉత్తర వాయువ్యం అంటే పూర్తిగా ఉత్తర వాయువ్యంలో కొంతమంది ఏం చేస్తారంటే ఒక బాత్రూమ్ని ఏర్పాటు చేసి బయటికి పెడుతూ ఉంటారు. అంటే కామన్గా ఉండాలి, ఎవరన్నా బయట నుంచి వచ్చేవాళ్ళు మన గృహం నుంచి ఓపెన్ చేసి బయటికి పెడుతుంటారు. సో ఆ విధంగా ఉన్నప్పుడు కానీ, లేదా కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్ మామూలుగా ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఉత్తర వాయువ్య భాగం ఏదైతే బాల్కనీ ఉంటుందో దాన్ని గృహం కాస్త బెడ్రూమ్ పెద్ద అవుతాయని ఆ భాగాన్ని కలపటం కానీ, లేదా ఉత్తర వాయువ్యంలో బాల్కనీ పెట్టి దాన్ని ఉత్తర వాయువ్యం డోరు ఆ భాగంలో ఓపెన్ చేయటం కానీ, లేకపోతే ఇంటికి మొత్తానికి ఉత్తర వాయువ్యంలో విండోలు ఏర్పాటు చేయటం కానీ, ఈ విధంగా ఏ భాగం ఏ ఇదైనా కానీ కావచ్చు, అంటే ఉత్తర వాయువ్యంలో ఎప్పుడైతే మనకి ఈ విధమైన దోషాలు ఉంటాయో దానివల్ల ఏంటంటే, ఎందుకంటే వాయువ్యం అనేది చంద్రుడి యొక్క స్థానం, మనకి ప్రతి దిక్కుకి ఒక్కొక్క గ్రహాన్ని ఏర్పాటు చేశారు ఏ గ్రహం ఏ దిక్కులో ఉంటుంది అనేది. సో ఉత్తర వాయువ్యం అనేది చంద్రుడి యొక్క స్థానం కాబట్టి అది మనసు మీద ఎఫెక్ట్ ఉంటూ ఉంది, కొద్ది చికాకులు ఎక్కువగా కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మన గృహాల్లో ఉత్తర వాయువ్య భాగంలో కనుక ఏమైనా దోషాలు ఉంటే మనకి ప్రశాంతత అనేది తక్కువ ఉంటుంది. అంటే ఇది ఒకటే అని కాదు, ప్రధానంగా ఉండే సమస్యల్లో ఇది అని చెప్తున్నాం మనం. కాబట్టి ఉత్తర వాయువ్యంలో గృహంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఈ విధంగా యజమానికి ప్రశాంతత అనేది ఉండదు, ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ భాగంలో ఉండే దోషం వల్ల అనవసరమైన పంచాయతీలు అనేవి ఏర్పడుతుంటాయి. ఎవరో ఒకళ్ళు మన మీద అనవసరంగా మాట్లాడటం, లేదా ఒక్కొక్కసారి కోర్టు వ్యవహారాలు కూడా మన మీదకి వస్తూ ఉంటాయి. అంటే చికాకులు అంటే రకరకాలుగా ఉంటాయి, ప్రశాంతత లేకపోవడం అని, ఓన్లీ మామూలుగా ఏదో ఉంటున్నామని ప్రశాంతత లేకపోవడం అని, ప్రశాంతత లేదంటే ఏదో ఒకటి మన మీదకి వస్తున్నట్టే, అది మన పక్కన ఉన్న వాళ్ళ వల్ల అవ్వచ్చు, మన ఇంటిలో వాళ్ళ వల్ల అవ్వచ్చు, లేదంటే ఇలా చెప్పిన కోర్టు వ్యవహారాల వల్ల అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు. కాబట్టి ఈ రకంగా ఉండే అవకాశాలు ఎక్కువ కల్పిస్తాయంటే, మనకి ఇంట్లో ఉండే ఉత్తర వాయువ్య భాగం కనుక దోషపూరితంగా ఉంటే ఖచ్చితంగా ఈ రకమైన ఇబ్బందులు అనేవి యజమాని కలుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రశాంతత కోల్పోవడం అనేది ఎందుకు జరుగుతుంది అని అంటే, మన ఇంటిలో ఎప్పుడైతే ఈ భాగంలో నేను చెప్పిన ఉత్తర వాయువు భాగంలో దోషం ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా యజమాని యొక్క ప్రశాంతత కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కానీ అరే మాకు ప్రశాంతత లేదు, లేదా కోర్టు వ్యవహారాలు నడుస్తున్నాయి, లేదంటే ఇలాంటివి నేను చెప్పిన పంచాయతీలు అండి, ఎవరో ఒకళ్ళు అంటే మనకి సంబంధం లేకపోయినా మన మీద నెగిటివ్గా ప్రచారం చేసే పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాగ ఎవరికైనా అనిపిస్తుంటే మీ ఇంటిలో ఉత్తర వాయువు భాగంలో ఏమన్నా దోషపూరితంగా ఉందేమో తెలుసుకోవడం అనేది మంచిది. జై శ్రీమన్నారాయణ.